వేడుకలు బిఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు నిర్ణయం జూన్ ఒకటిన అమరుకు పుష్పాంజలి కొవ్వొత్తుల ర్యాలీ అమరులకు సారీ జూన్ ఒకటిన అమరులకు పుష్పాంజలి కొవ్వొత్తుల ర్యాలీ రెండన తెలంగాణ భవనంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ మూడున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ద ఉత్సవాలు ముగింపు వేడుకలకు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు జూన్ ఒకటి నుంచి మూడవ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఉద్యమ నేతగా కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రాన్ని పదేళ్లు తన నాయకత్వంలో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్ణయించినట్లు మనకి ఇక్కడ తెలుస్తా ఉన్నది ఇక ఒక్క ఒక్కసారి మనం చూడొచ్చు పోయినసారి ఏదైతే పోయినసారి పదవ సంవత్సరంలోకి అడుగు పెట్టినామో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తెలంగాణ రాష్ట్రం మనది మనం తెచ్చుకొని పదేళ్ళు ఏ అయిన సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి ఇరవై ఒకటో రోజుల పాటు దాదాపు పదిహేడు నుంచి ఇరవై ఒకటి రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి ఇప్పుడు ఆ ముగింపు వేడుకలు కూడా అంతే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక సర్కారి వేడుక మూడు రోజుల పాటు అధికారంలోని బిఆర్ఎస్ పార్టీ మూడు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా మూడు రోజుల పాటు నిర్వహిస్తా ఉంటే సర్కారు మాత్రం పోయిన తాపం మనం చూసినాం దశాబ్ది ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగినాయి ఆ దశాబ్ద ఉత్సవాల గురించి ఆ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగితే ఏమన్నారు ఇప్పటి నుంచి ఎలక్షన్ ప్రచారం మొదలు పెట్టిందని చెప్పేసి విమర్శలు గుప్పించింది ఈ ప్రతిపక్షాలు మనం చూసినాం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు కదా ఇప్పుడు ఏ ఎలక్షన్ ప్రచారం లేదు కదా ఏ ఎలక్షన్ క్యాంపెనింగ్ లేదు కదా అప్పుడు మీరు మీద విమర్శలు గుప్పించినట్టు ఇప్పుడు మీ పార్టీ మీద విమర్శలు గుప్పించినందుకు ఇప్పుడు ఏ ఎలక్షన్స్ లేవు కదా మరి మొదలు పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ఏమాయ్ ఓ పది రోజుల పాటు సంబరాలు చేయండ్రి రాష్ట్రం వచ్చింది కదా ఇలా రాష్ట్రం రాబట్టే కదా మీరు ఇలా గద